నిన్న కేటి రామారావు గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ప్రచారంలో భాగంగా రావటం జరిగింది అతను వయసుకు మించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి గమనించాలి మోడీ ఒక పెద్ద గుండా అలాంటి వాళ్ళనే ఎదుర్కొంటామని అంటున్నాడు ఇక్కడనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఈ తెలివి తక్కువ మాటలు మానుకోవాలి నీకేందంటే చాలా ఒక ఇంగ్లీష్ రెండు ముక్కలు మాట్లాడగానే నా అంత మేధావి లేవని అనుకుంటా ఉన్నావు ఒకటి గమనించాలా నువ్వు నాకేదో ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నావు అసలు ప్రారంభమైన మధ్య టూ థౌజండ్ వన్ నుంచి ఎజిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్ళు ఈరోజు మీ పార్టీలో ఉన్నారా అసలు నువ్వు మధ్యలో వచ్చి అమెరికా నుంచి వచ్చి అక్కడ డిష్ వాషింగ్ చేశావు డిష్ వాషింగ్ అంటే కూడా నేను చిన్నతనమేం కాదు ఎందుకంటే ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేసినా తప్పులేదు కానీ అక్కడి నుంచి వచ్చి ఇవాళ లక్షల కోట్లకు ఎదిగిపోయావు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటావు అసలు నీకేం హరాత ఉంది నువ్వు ఉద్యమంలో ఒకరోజు పాల్గొనలే తెలంగాణ వస్తుందంటే వచ్చి ఆలిపోయినావు ఇక్కడ ఆలిపోయి డైరెక్ట్ మంత్రి పోయినావు నువ్వు పడగొట్టింది ఏం తెలంగాణకు అని చెప్పి అడుగుతా ఉన్నా తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయినారు ఈరోజు ఈటల రాయందర్ కానీ అదే అదేవిధంగా సంతోష్ రెడ్డి గారు వీళ్ళంతా బిగినర్స్ అందరు ఈరోజు ఉద్యోగస్తులు కులాల వారిగా అన్ని కులాలు మొత్తం రాష్ట్రం అంతా స్టూడెంట్స్ ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడు ఇక్కడ అని నరుక్తూ ఉంటావు అసలు నీకు ఏంది అసలు నీ నర నరం లేని నాళకి ఏం మాట్లాడుతూ తెలియదు చాలా మేధావి అనుకుంటావు నువ్వు నా అంత పెద్ద థోప్ అనుకుంటావు అనుకుంటావు దట్స్ నాట్ రైట్ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుందని బటన్ ఎక్కడొత్తో పెట్టాను నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు నీకన్నా ఐమ్ టెన్ ఇయర్స్ ఓల్డర్ టు యూ యు ట్రై టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాదేం ఏం తీస్తావు ఏం తీస్తా అన్నాడు తాట తాట తీస్తా అన్నాడు అరే బచ్చగా తాట దీసుడు కాదు ఒక్క కాన్ బైర్ ఇచ్చినానికి మూడు సూట్లు తిరుగుతావు నీ హైట్ ఎంత నువ్వెంత నీ మాటలేంది అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను మేం బీఆర్ ఇన్ అపోజిషన్ రా వి నో హౌ టు డీల్ థింగ్స్ డోంట్ ట్రై టు యాక్ట్ టు స్మార్ట్ ఏజ్కు మించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియలేని మాటలు మోడీని గుండా అంటావు వాడు పోయి కాలు పట్టుకుంటావు మీ నాన్నగారు ఏం చేసిండ్రాడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా ర్యాలీస్ తీయమన్నాడు ఇక్కడ నేనే సెల్ఫ్ గా ట్రాక్టర్ నడిపించి మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పంజాబ్ రైతులకు ఫేవర్గా మేము ఇక్కడ ర్యాలీ ర్యాలీ తీసినాం మీ నాయన ఏం చేసిండ్రాయి అక్కడ పోయి పంజాబ్ రైతులను కలవకుండా డైరెక్ట్ పోయి మోడీని కాంప్రమైజ్ అయ్యి ఏదో మా కమిట్మెంట్ తీసుకొని వచ్చేసిండు అది మీది మీ బ్యాక్గ్రౌండ్ అది మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు అసలు మీ నాన్న ఉద్యమం ఎందుకు చేసిండ్ర ఉద్యమం తెలంగాణ ఎందుకు మూమెంట్ స్టార్ట్ చేసిండు యూ ట్రై టు అండర్స్టాండ్ ఒకసారి వెనకకు పోయి చూడు ఒక మంత్రి పదవి రానందుకు ఇలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయినరు అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడ ఒక్కడు పోయిందా మీరు బడగొట్టింది ఏంద్రా మీ బావగాడేమో మ్యాచ్ బాక్స్ గీకి చారి ప్రాణం తీసుకునే ఎంతమందిరా ఇలా పన్నెండు వందల కుటుంబాల ఉసురు తాకుతారా మీకు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఏం బడగొట్టినరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ అయ్య ఒక పాస్పోర్ట్ బ్రోకర్ హోటల్లలో దుబాయ్లకు పంపించుడు పాస్పోర్ట్లు చేయించుడు చిన్న చిన్న హోటళ్లలో ఉంటుండే ఏది ఐదు వందలు ఆరు వందలు రూమ్ తీసుకునేది దాంట్లో కూడా బిల్ కట్టే పరిస్థితి లేకుండే ఓ చిన్న బ్రీఫ్ కేసు కట్టుకుని ఒక డ్రెస్ పెట్టుకొని పోతుండే ఆడే సూట్ కేసు వదిలిపెట్టి వారం పది ఉండి బిల్ కట్టకుండా పోతుండే అది మీ చరిత్ర నువ్వు ఇలా తోపు మాటలు మాట్లాడి నువ్వు ఒక యువరాజు నువ్వు ల్యాండ్ ఎన్ని సెటిల్మెంట్లు చేయలేవురాను నీ అన్ని మొత్తం బండారాలు తీస్తా అసైన్మెంట్ భూమిలు మొత్తం రాష్ట్రంలో దళిత భూములు అన్ని మొత్తం బెనామీల పేరు మీద చేసేసాను ఈ ధరణి పేరు మీద ఎన్ని 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 అవతక తోకలున్నాయి తప్పకుండా ప్రభుత్వం వస్తుంది బట్టలు బిడ్డ నిన్ను గొర్రగోరని ఇంట్లోకి వెళ్ళి గుంచుకోతారు ఇలా ప్రగతి భవన్ కట్టినరు సెక్రటరేట్గా కట్టిండ్రు అరే ఒక్కనికలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారా మీరు ఇలా ఇరవై లక్షల మంది డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసినారు లక్ష బిల్డింగ్లు లేవు అంటే పది సంవత్సరాలకు లక్ష ఇండ్లు కంప్లీట్ చేయలే మీరు అంటే ఇంకా యాభై సంవత్సరాలు చేస్తారా ఇండ్లు అందరికి ఇవ్వాలంటే ప్రగతి భవన్ బదులు దాని బదులు ఈ సెక్రటరేట్ బదులు బీదోళ్ళకి ఇస్తే ఇలా బీదోలు హ్యాపీగా ఉంటుండే కదా అంటే ముకాలలో ఏముందిరా నీకు నువ్వు చాలా క్రీట్ అనుకుంటున్నావు నువ్వు నాకు బడగొట్టింది తెలంగాణ ఉద్యమం టైం కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రమ్ మెదక్